ఈరోజు మనము ఫిష్టులా ఇన్ ఆనో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము మరి ఫిష్టులా అంటే ఏమిటి దాన్ని మనం ఎలా గుర్తించాలి మరి దానికి రావడానికి గల కారణాలు ఏమున్నాయి ఇలాంటి కొన్ని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సాధారణంగా ఫిష్టులా ఇన్ ఆనో దాన్ని వాడుక భాషలో మనము లూటీలు అని బగంధరలు అని అంటా ఉంటాము మరి ఫిష్టులా అంటే ఏంటిది మలద్వారం దగ్గర చిన్నగా ఓ పింపుల్లాగా కానీ ఓ గడ్డలాగా కానీ అయిపోయి అక్కడ నుంచి కంటిన్యూస్గా చీము కానీ రక్తం కానీ చీము మరియు రక్తం రెండు కలిపి రావడాన్ని మనము ఫిష్టులా అయినాను అని అంటూ ఉంటాము మరి ఇది రావడానికి గల కారణాలు ఏమున్నాయి ముఖ్యంగా మలద్వారం లోపల మనకు యానల్ గ్లాండ్స్ అని కొన్ని గ్రంథులు ఉంటూ ఉంటాయి ఇవేం చేస్తూ ఉంటాయంటే మన మోషన్ని మన స్టూల్ని ఏదైతే మన మోషన్కి వెళ్ళినప్పుడు ఆ స్టూల్ని ప్రాపర్గా వెళ్ళడానికి కానీ మన యానల్ మ్యూకోసాన్ని హెల్దీగా ఉంచడానికి కానీ కొన్ని సీక్రి సీక్రేషన్స్ కొన్ని స్రావాలను వదిలేసి మనకు హెల్దీగా ఆ పార్ట్ని ఉంచుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకు అక్కడ చీమ ఏర్పడి గడ్డలా ఏర్పడి మనకు ఒక లాగా ఏర్పడుతూ ఉంటుంది దీన్నే మనము ఫిస్టులా ఇన్ యానో అని అంటూ ఉంటాము మరి ఫిస్టులా రావడానికి గల కారణాలు ఏము ఏమున్నాయి ఫిస్టులా రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి కానీ దాంట్లో ముఖ్యమైనది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ కంటిన్యూస్గా ఉంటూ ఉండడం కానీ మల ద్వారా మోషన్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం కానీ తర్వాత ఎక్కువగా బైక్ పైన రైడ్ చేయడం కానీ గంటల తరబడి బాత్రూంలో కూర్చొని మనము ఫోన్ చూడడం కానీ తర్వాత న్యూస్ పేపర్ చదవడం కానీ స్మోకింగ్ కానీ అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అక్కడున్న మలద్వారం లోపల ఉన్న పైన ఎక్కువగా ప్రెషర్ పడడం కానీ మోషన్ అనేది అక్కడ ఇరుక్కుపోవడం వల్ల వలన కానీ అక్కడ ఆ గ్రంథులు ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అక్కడ చీమ్ ఏర్పడి ఆ చీమ అనేది ఒక పెద్ద గడ్డలాగా ఏర్పడి అది పగిలిపోయి ఒక ఫిస్టుల లాగా మనకు ఏర్పడుతూ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తర్వాత మలద్వారం లోపట ఇతరత్ర వ్యాధులు ఎలాంటి అంటే పాయిల్స్ కానీ ఫిజర్ కానీ ఇవి ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు మనకు ఫిస్టులా ఇన్ ఆను అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది మరి పైల్స్ వల్ల ఫిస్టులా ఎలా వస్తుంది ఫిజర్ వల్ల ఫిస్టులా అనేది ఎలా వస్తుంది అని అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి ఎవరైతే పైల్స్ నుంచి బాధపడుతున్నారో ఎవరైతే థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అలాంటి కండిషన్లో ఉన్న పైల్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మలద్వారం నుం లోపల నుంచి పైల్స్ బయటికి రావడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే మలద్వారం యొక్క వీకెస్ట్ పాయింట్స్ సిక్స్ అండ్ సెవెన్ ఓ క్లాక్లో మనకు కట్ అయ్యే అవకాశం ఉంది దీన్నే మనము ఫ్యూజర్ ఇన్ యానో అని అంటా ఉంటాము అంటే మలద్వారం లొక్క మలద్వారం దగ్గర చీలక కట్ అయిపోవడం అలా జరిగే అవకాశం ఉంటుంది ఈ కట్ అవ్వడం వల్ల మనకు నొప్పి కలగడం కానీ తర్వాత అక్కడ మోషన్ అనేది ఇరుక్కుపోవడం కానీ అలా జరిగే అవకాశం ఉంది అది చాలా రోజుల వరకు ఇలాగే జరుగుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఫిజర్ బెడ్ అనేది ఇన్ఫెక్షన్ అవడం కానీ ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అక్కడ చీమ్ ఏర్పడడం కానీ ఆ చీమ్ అనేది ఎక్కువగా పెరిగిపోయి అది పగిలిపోయి అక్కడ ఫిష్లలా కూడా అయ్యే అవకాశం ఉంది అది ఇది రెండవ కారణం తర్వాత ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో అన్ఈవెన్ అంటే ఎత్తు వంపులు ఉన్న రోడ్లపైన ఎక్కువగా తిరగడం కానీ ఎవరైతే టైట్ అండర్వేర్ కానీ టైట్ జీన్స్ వేయడం కానీ తర్వాత ఎక్కువసేపు ఒకటే ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల కానీ తర్వాత ఎవరైతే టూ వీలర్స్ పైన ఎక్కువగా ట్రావెల్ చేయడం కానీ నడపడం వల్ల కానీ ఏం జరుగుతుందంటే రిపీటెడ్గా మలద్వారం దగ్గర మనకు మైనర్ ట్రామా జరిగే అవకాశం ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ మలద్వారం దగ్గర చిన్నగా కట్ అయిపోవడం కానీ తర్వాత అక్కడ కట్ అవ్వడం అనేది ఇన్ఫెక్షన్ లాగా మారడం కానీ దానివల్ల మళ్ళీ అక్కడ యాప్సెస్గా ఫామ్ కావడం కానీ ఆ యాప్సెస్ పగిలిపోయి మనకు ఫిస్టుల లాగా మారే అవకాశం ఉంది ఇది ఇంకో కారణం దాని తర్వాత కొంతమందికి ఈ వేరే కారణాలు ఉండే అవకాశం ఉంది ఎలాంటి అంటే కొంతమందికి క్లోసెస్ అంటే టీబీ ఉన్న వాళ్ళలో కానీ కొంతమందికి మనకు క్రాన్స్ డిసీజ్ అనే వ్యాధిలో ఉండడం కానీ కొంతమందికి మరి హెప హెపటైటిస్ కానీ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ అలాంటి ఉన్న వాళ్ళలో కూడా మనకు ఫిస్ట్లు అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు కొంతమందికి సిఏ రెక్టం అంటే మలద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఫిస్టులా అనే వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంతమందికి పైల్ సర్జరీ కానీ ఫిస్ట్ ఫిజర్ సర్జరీ కానీ జరగడం వల్ల కూడా అది సరైన సరైన విధంగా సర్జరీ చేయకపోవడం వల్ల ఆ సర్జరీ చేసిన ప్లేస్లో ఇన్ఫెక్షన్ జరిగి అప్పుడు కూడా మనకు ఫిస్టులా అనేది వచ్చే అవకాశం ఉంది మరి ఇలాగా ఫిష్లా రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఎప్పుడైతే మలద్వారం దగ్గర మీకు నొప్పిగా ఉండడం కానీ అక్కడ ఒబ్బిపోవడం కానీ అక్కడ చిన్న పింపుల్లాగా ఏర్పడి అక్కడి నుంచి కంటిన్యూస్గా చీము రావడం కానీ తర్వాత చీమితో కూడిన రక్తం రావడం కానీ ఇలాంటి లక్షణాలు కనబడితే మీకు ఫిష్టులా ఉండే అవకాశం ఉంది కానీ మీరు దీన్ని కన్ఫామ్ చేయడానికి ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అని తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు ఫిస్ట్ ఏం జరుగుతుందంటే మనకు అది ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ సెప్సిస్ లక్షణాలు కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి సెప్సిస్ అంటే విపరీతమైన జ్వరం రావడం కానీ చలితో కూడిన జ్వరం రావడం కానీ కొన్నిసార్లు వాంతులు అవ్వడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా కనబడే అవకాశం ఉంది దీనివల్ల మనకు కొన్నిసార్లు ఎమర్జెన్సీ కండిషన్లో మనకు అక్కడున్న యాప్సెస్ని ఐఎన్డి చేయడం కానీ అంటే అక్కడ నుంచి చీమును తీయడం కానీ ఇలాంటి ట్రీట్మెంట్ పద్ధతులు కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడల్లా ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్